ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో 38 లక్షలకు పైగా ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. 23,000 కేంద్రాల్లో పోలియో వ్యాక్సిన్ కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేంద్రం ఆదేశాల ప్రకారం కరోనా వ్యాక్సిన్ కూడా వేస్తున్నామని చెప్పారు ఈటెల రాజేందర్. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మన రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతోంది. 0 to 5 years లోపు పిల్లలు దాదాపు 38 లక్షల మంది పిల్లలకి ఈ రాష్ట్రంలో 23,000 పైచల సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో 96% వ్యాక్సినేషన్ తో ముందు భాగంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. ఆరోగ్యపరమైనటువంటి ఆస్పెక్ట్ లో కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడు తర్వాత ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత 3వ రాష్ట్రం దేశంలో తెలంగాణ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేక విషయాల్లో పేదలకి విశ్వాసాన్ని కల్పించే అక్కర ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో మనం గొప్ప స్థానంలో ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం నిరంతరంగా దాదాపు 3 రోజుల పాటు 4 రోజుల పాటు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 38 లక్షల మంది పిల్లలకి పూర్తి స్థాయిలో చివరి పిల్లవాడికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే దానికోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ప్రిపేర్డ్ అయి ఉన్నది. ఇంకొక వ్యాక్సిన్ కూడా మీకు జరుగుతా ఉంది. మీకు తెలుసు మొన్నటి వరకు మనందరినీ భయపెట్టించిన కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన భయపడినటువంటి వాళ్ళందరికీ కూడా అతి తక్కువ కాలంలో నాకు తెలిసి ఒక వైరస్ మీద ఇంత తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఇచ్చే చరిత్ర లేదు. అది కరోనా వ్యాక్సిన్ మాత్రమే ఒక సంవత్సర కాలం మనం తీసుకోవడం జరిగింది. రాష్ట్రం వైద్య మిషన్లో పేదలకి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించే ప్రణాళికలు రూపొందించినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో నెరవేరకపోవచ్చు. నేను బయట లేనివరకైనా మీ మండలంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి మా మల్లన్న గారు నేను ఇద్దరం కలిసి ఈ హాస్పిటల్ని కూడా చాలా రోజులు అనుకుంటున్నాం డెవలప్ చేయాలని చెప్పి తప్పకుండా డెవలప్ చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ లాంచ్ చేసుకోవడం శుభ సూచకంగా భావిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ